వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 27 బెత్నియలోని కుటుంబం. మనందరికీ బాగా తెలుసు కదా, బెత్నియ అనగానే మరియా గుర్తొస్తుంది. మార్తా, మరియా, లాజరు ఆ కుటుంబాన్ని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 11:3లో అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించి వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. బెత్నియ గ్రామము యెరూషలేముకు తూర్పున 2 మైళ్ళ దూరంలో ఎరికోకు వెళ్లే దారిలో ఉంది. మార్తా, మరియా, లాజర్లు యేసును ఆహ్వానించిన గృహం అది. యేసు వారిని తన స్నేహితులుగా భావించాడు కాబట్టి సిలువ వేయబడ్డానికి ముందు చివరి వారం వారింట్లోనే గడిపాడు. వారి కుటుంబం యేసును ప్రేమించింది. యూదులు యేసును తమ ఇళ్లలోకి ఆహ్వానించిన వ్యక్తులు శిక్షించబడతారని, సమాజ మందిరంలోకి అనుమతించబడరని ప్రకటించారు. అయినప్పటికీ యూదుల కోపంను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కుటుంబ సమేతంగా వారు యేసు మరియు ఆయన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చారు మరియు వారిని ఎంతో ప్రేమతో గౌరవంతో చూసుకున్నారు. యేసు ఈ కుటుంబాన్ని ప్రేమించాడు, అందుకే తరచూ వారితో ఉండేవాడు. ఆతిథ్యం అనేది ఒక కళ. ఒక అతిథిని స్వాగతించడము, స్నేహ స్వభావంతో ఉండడము, మంచి ఆహారం అందించడం కొరకు సృజనాత్మకంతో అన్ని పొందికగా అమర్చడము, కలిసికట్టుగా పనిచేయడము అవసరం. ఇంట్లో వాళ్ళందరూ కలిస్తే కానీ అతిథులను సరైన విధంగా సత్కరించలేము. ఈ లక్ష్యాలను సాధించడంలో వారి సామర్థ్యము మరియు ఆమె సోదరి మరియా మార్త బైబిల్లోని అత్యుత్తమ ఆతిథ్య బృందాల్లో ఒకటిగా చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఎంత చక్కగా ఆతిథ్యం చేశారు. అయితే వీళ్ళిద్దరికీ కొంచెం తేడాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఉండాలి మనలో. మరియకు ఆతిథ్యం అంటే అతిథికి కావాల్సిన అవసరాలు సమకూర్చుట కంటే అతనికే ప్రాధాన్యత ఇవ్వడం. కానీ మార్త అతిథి అవసరాలను చూసుకుంది, కానీ యేసు చెప్పే మాటలు ఆగి వినడానికి సమయం తీసుకోలేదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, మనలో మార్త ఉండాలి, మరియా ఉండాలి, ఇద్దరు ఉండాలి. మరియా, మార్త, లాజర్లు వారి ఆతిథ్యమును బట్టి జ్ఞాపకం చేసుకోబడతారు అనేది వాస్తవం. వారి సంస్కృతిలో ఆతిథ్యము సామాజిక అవసరమని మనం గమనించినప్పుడు వారి ఆతిథ్యము అదనపు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఎవరినైనా వారి తలుపు నుండి వెనుకకు పంపడము అవమానంగా భావించబడేది. ఎవరైనా వస్తే ఆహ్వానించాలి, అది వాళ్ళ ఆచారం. లాజర్ చనిపోయినప్పుడు సహోదరులకు వచ్చిన మొదటి ఆలోచన ఏమంటే, యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేయడాన్ని వారు చూశారు కాబట్టి యేసు కబురు పంపాలి అని అనుకున్నారు. యేసుక్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకున్నందున వారి విశ్వాసం పెరిగింది. వారి ఆతిథ్యం పూర్తిగా వడ్డీతో సహా చెల్లించబడింది, తిరిగి దేవుడిచ్చేశాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, బెత్నియ గ్రామంలో ఉన్న కుటుంబము యేసయ్యకి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. తండ్రి, యేసును కలిగి ఉన్న వారిని కూడా మేము మంచిగా చూసుకోవడానికి మాకు సహాయం చేయమని, ఒక కుటుంబంగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మేము ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.